ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పుని విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నది. ఈ తీర్పు రావడం వెనకాల కేవలం మందకృష్ణ మాదిగ గారి సుదీర్ఘకాల పోరాటం మాత్రమే ఉన్నది. అదేవిధంగా సుప్రీంకోర్టులో సుమారు 5 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాతే కేసులో ఉన్న మెరిట్ని బేస్ చేసుకుని మెజారిటీ తీర్పు వెలువడిందని వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తున్నది. ఇకనైనా మాలా మాదిగ వర్గాలు కలిసి పనిచేయాలని, వైషమ్యాల్ని వైరుధ్యాల్ని విద్వేషాన్ని విడనాడి సమైక్యంగా దళిత వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేయాలని, కలిసికట్టుగా పనిచేయాలని విముక్త చిరుతల కచ్చి పిలుపునిస్తున్నది. అదేవిధంగా ఈ తీర్పుకి నరేంద్ర మోడీని లింకు చేస్తూ ఆయనకి అభిషేకాలు, పూలమాలలు, ఉత్సవాలు చేస్తున్నటువంటి మిత్రులారా, దయచేసి మీరు ఆలోచించండి. ఇది డిమాండ్లో ఉన్నటువంటి న్యాయాన్ని ఆధారంగా చేసుకొని వచ్చిన తీర్పే తప్ప ప్రధానమంత్రి చెప్పాడనో, దేశ రాష్ట్రపతి చెప్పారనో, హోమ్ మినిస్టర్ చెప్పారనో, మరొక నాయకుడు చెప్పాడనో న్యాయమూర్తులు తీర్పులు వెలువరించరు. కాబట్టి వర్గీకరణ డిమాండ్లో ఉన్న న్యాయబద్ధతని గుర్తించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. అన్ని రకాలుగా ఈ తీర్పుకి, ఈ గౌరవానికి అర్హులు కేవలం మందకృష్ణ మాదిగ గారే. వారిని అభినందిస్తూ, దండోర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, విముక్త చిరుతల కచ్చి సామాజిక న్యాయం కోసం, ప్రజాస్వామ్యం కోసం న్యాయబద్ధమైన డిమాండ్ని అంగీకరించింది. గతంలో తిరుమావలోన్ గారు వర్గీకరణని సపోర్ట్ చేశారు. కాబట్టి విముక్త చిరుతల కచ్చి ఈ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తున్నది.